Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న సాయంత్రం మన జిల్లావాసి అలాగే మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి విజయవాడ సబ్ జైలుకి ఏసీబీ వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. మనకందరికీ తెలుసు. మరి జైలుకి తీసుకెళ్ళినటువంటి ధర్మల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే అచ్చెన్నాయుడిని జైలుకు తరలించడంలో చాలా అమానవీయంగా తరలించారు అని చంద్రబాబు గారు అంటున్నారు. కనీస నిబంధనలు పాటించలేదని మరొక నాయకుడు అంటున్నాడు. బీసీ నాయకులను తొక్కేస్తున్నారని చెప్పి మరొక నాయకుడు మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు కూడా చేయడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి. నేను ఈ సందర్భంగా వీళ్ళందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయింది ఎప్పుడు? జూన్ 12వ తేదీ. మరి ఈరోజు చూస్తే జూలై 2, అంటే ఇంచుమించుగా సుమారుగా 18 రోజులైంది. ఆల్మోస్ట్ నియరింగ్ 3 వీక్స్ ఆఫ్ టైం. ఈ 3 వారాల్లో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఏ స్థాయి నాయకుడైనా సరే అచ్చెన్నాయుడు స్కామ్ చేయలేదని ఎందుకు మాట్లాడడం లేదు? అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని మీరెందుకు గొంతెండిపోయే విధంగా అరవడం లేదు? ఎంతసేపు మీరేం మాట్లాడుతున్నారు? ఓ 100 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు, గోడ దూకెళ్ళి అరెస్ట్ చేశారు, గౌరవం ఇవ్వకుండా కారు ఎక్కించి తీసుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అంతే. హాస్పిటల్ని జైలుకి తీసుకెళ్లే విధానంలో అంబులెన్స్లో తీసుకెళ్లారు, బాగులేకపోయినా తీసుకెళ్లారు. ఇవే మాటలు మాట్లాడుతున్నారు తప్ప స్కామ్ చేయలేదు అచ్చెన్నాయుడు, ఈ స్కామ్కి అచ్చెన్నాయుడికి సంబంధం లేదు అని మీరు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదని సందర్భంగా నిలదీస్తా ఉన్నాను. కొన్ని రామ్మోహన్ నాయుడు అయినా సరే మాట్లాడమనండి. నాకు అనిపిస్తుంటుంది రామ్మోహన్ నాయుడు గారు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారైనా మా బాబాయ్ అన్యాయాల్ని అక్రమాలని కంట్రోల్ చేయగలిగారు, జైలు గదిలోకి తీసుకెళ్ళగలిగారు అన్నటువంటి ఒక ఆనందం మనసులో ఆయనకు ఉంటుంది. ఎందుచేతంటే ఆయనకు తెలుసు అచ్చెన్నాయుడు గారి అక్రమాలు ఏ రకంగా దోపిడీ చేస్తారన్నటువంటిది మరి రామ్మోహన్ నాయుడు గారికి తెలియనిదేమి కాదు. ఈ సందర్భంగా ఒకసారి ఈ స్కామ్ను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సుమారుగా 975 కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందులు అలాగే వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి సుమారుగా 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం 293 కోట్లు కేటాయిస్తే 698 కోట్లకి బిల్స్ చేశారు, నామినేషన్ పద్ధతిలోనే కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఈయన లేఖ మీద స్వయంగా ఈయనే అకార్డింగ్ టు మై ఆర్డర్ అని చెప్పి సిఫారసులు చేసి ఆయా కంపెనీలకి బోగస్ కంపెనీలకి లేని బిల్లులు సృష్టించి సుమారుగా 150 కోట్లు స్కామ్ చేసి 12.5 లక్షల మంది కార్మికుల సొమ్ము, 35 లక్షల కార్మికుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి సొమ్ము స్కామ్కు పాల్పడడం జరిగింది. మరి దీనికోసం మొన్ననే లోకేష్ చౌదరి గారు నిమ్మాడు వచ్చారు అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి. ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, ఇలాంటి సిఫారసు లెటర్లు ఒకటేమిటి 100 రాస్తాం 100 ఇచ్చాం, మీరేం పీక్కుంటారో పీక్కోండి అనే విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన వల్ల వైఖరి ఎలా ఉంటుందంటే
మేము దోపిడీలు చేస్తాం, మేము దౌర్జన్యాలు చేస్తాం, మేము అవినీతి చేస్తాం, అక్రమాలకు పాల్పడతాం, కానీ మమ్మల్ని ఎవరు ఏమనకూడదు, ఎవరు దీనిపైన విచారణ చేయకూడదు. బీసీలు ఎస్సీలు ఈ రకరకాల కులం కాళ్ళు వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఎవరు కూడా దాని మీద నోరు మీద మాట్లాడకూడదు అనే విధంగా లోకేష్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. లోకేష్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఏమిటి అచ్చెన్నాయుడు, నేను జాతి నాయకుడా లేకపోతే నేను జాతీయ నాయకుడా? అసలు పేపర్లో ఈ అచ్చెన్నాయుడు విషయం కోసమేమో ఒక పెద్ద పెద్ద న్యూస్లు రాస్తూ ఉంటాయి, అదేదో స్వాతంత్ర్య పోరాటంలో అచ్చెన్నాయుడు గారు పార్టిసిపేట్ చేసినట్లుగా, లేకపోతే ఏదో సాంఘిక విప్లవం తీసుకొని రావడానికి ఒక పెద్ద పోరాటాలు చేసే విధంగా మరి చాలా స్పేస్ ఇచ్చి కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అచ్చెన్నాయుడు గారికైనా తెలుగుదేశం పార్టీ నాయకులకైనా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు మీరు గత 3 వారాలుగా, మీరు ఏదో ఆపరేషన్ చేయించుకున్నారంటే అందరికంటే ముందుగా స్పందించింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వెంటనే ఆయన ఆదేశించడం జరిగింది, ఆయన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచండి, అవసరమైనటువంటి నెససరీ ట్రీట్మెంట్ మంచి సదుపాయాలు కల్పించండి అని చెప్పి ఒక మంచి మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన దరిమిలా జీజీహెచ్లో అడ్మిట్ చేశారు. మరి అక్కడ చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాం, నీకు అవసరమైనటువంటి వైద్యం జీజీహెచ్ బృందం అందించింది, మరి ఏసీబీ అధికారులు కూడా హాస్పిటల్లోనే నీకు విచారణ చేయడానికి వస్తే మరి నువ్వు సహకరించావా? ఏమాత్రమైనా నువ్వు సహకరించావా విచారణకి? 3 రోజుల విచారణలో ఎంతవరకు సహకరించావు? బయట నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు ఆ రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేస్తున్నారో కూడా మనకు తెలుసు, ఆ ఆదేశాలను అనుసరించి నువ్వు సహకరించడం లేదు. ఓ పక్కనేమో అధికారులేమో చాలా క్లియర్గా చెప్తున్నారు, మంత్రి ఒత్తిడి మేరకే, మంత్రి గారి సిఫార్సుల మేరకే, ఆయన చెప్పిన కంపెనీలకే మేము కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది నామినేషన్ పద్ధతిన అని చెప్పి అధికారులు ఓ పక్క నుంచి క్లియర్గా చెప్తూ ఉంటే విచారణలో నువ్వేమో నాకు సంబంధం లేదని చెప్పి బుకాయించేస్తూ ఉంటావు. ఇప్పుడు మరి ఏసీబీ పోలీసుల కస్టడీ పూర్తయింది, జైలుకు పంపించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు డాక్టర్ల సూచన మేరకే 4 డాక్టర్లతో ఒక బృందం పనిచేస్తుంది దీని మీద, అచ్చెన్నాయుడు గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని పెరియాన ల్యాబ్సెస్ ఏదైతే గతంలో ఆపరేషన్ చేయించుకున్నాడు అది బ్లీడింగ్ అవ్వటం వల్ల చిన్న హెమటోమా ఉంది, హెమటోమా రిమూవ్ చేసాం, అల్సర్ కూడా చాలా బ్రహ్మాండంగా హీల్ అయిపోయింది, పెయిన్ తగ్గిపోయింది అన్నారు. మరి నువ్వేదో కడుపు నొప్పి విరేచనలు అనేవో చెప్పావు 4 రోజుల క్రితం, అవి కూడా కంట్రోల్లోకి వచ్చాయని చెప్పావు. నీకు అవసరమైనటువంటి పరీక్షలన్నీ చేసి ఆరోగ్యం బాగుంది అని నిర్ధారణ చేసిన తర్వాత జైలుకు తరలించడానికి అధికారులు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ నాటకాలు ఏమిటి? ఒకడేమో ఒక మాట అంటాడు, ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారని. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక్కరోజు జైలుతో సరిపెట్టేద్దాం మన అచ్చెన్నాయుడికి? 150 కోట్ల స్కామ్ అంటే ఒక్కరోజు జైలు జీవితంతో సరిపెట్టేయాలనా మీ ఉద్దేశం? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, ఎన్ని ఊచలు లెక్క పెట్టాలి అన్నటువంటిది కోర్టులు డిసైడ్ చేస్తాయి, ఎందుకు గాబరైపోతూ ఉన్నారు? మరి అలాగే గత 3 వారాల నుండి చూస్తే మరి టీడీపీ వాళ్ళకి వేరే అంశం ఏమిటి లేదు ఈ 150 కోట్ల స్కామ్ తప్ప. ప్రజల ఇబ్బందులు అనేవి వాళ్ళకి ఏం పట్టవు, ప్రజల సమస్యలు అనేవి ఏం పట్టవు, ఇదేదో ఒక జాతీయ సమస్యలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే నాకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో 43,000 కోట్లు గత 13 నెలల్లో ఈ ప్రభుత్వం సుమారుగా 4 కోట్ల మంది ప్రజలకి నేరుగా ఆర్థిక సహాయం చేసి ప్రజలందరినీ ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కూడా ఎలాంటి
ఆర్థిక ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి స్వర్ణయుగం ఇది. మరి ఇంకేముంటాయి ఇంక మీకు మాట్లాడడానికి? చంద్రబాబు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, అవినీతి జరిగిందా లేదా అన్న విషయాన్ని ఆయన ప్రధానంగా మాట్లాడాలి తప్ప ఇది బీసీలు చేశారు కాబట్టి ఏమనకూడదు, ఇంకో కులం వాడు చేశారు కాబట్టి ఏమనకూడదు, విచారం చేయకూడదు. అంతే తప్ప ఏ నాయకుడు అవినీతి జరిగిందా లేదా ఏ మేరకు అవినీతి జరిగింది అసలు ఈ అచ్చెన్నాయుడు 150 కోట్లు ఎక్కడ దాచాడన్న విషయం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అసలు మాట్లాడరు. చెప్పాలి అంటే జిల్లావాసిగా మన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యం వేగంగా కుదుటపడాలని నేనైతే కోరుకుంటున్నాను. అలా అని చెప్పి ఆరోగ్యాన్ని సాకుగా చూపించి విచారణ నుండి తప్పించుకుంటామనేటటువంటి ఆ పందా దృక్పథం ఏదైతే ఉందో అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇంకా ఎన్ని రోజులు మీరు అలాగా హాస్పిటల్లో ఉంటారు మాకు తెలియదా? పెరియానల్ యాబ్సెస్కి హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంచాలా? ఎంత టైం పడుతుంది అల్సర్ హీల్ అవ్వడానికి మాకేంటి తెలియదా? నిజంగా దీనికి మీరు అన్నట్టు 3 వారాలు 4 వారాలు 6 వారాలు సమయం పట్టేదైతే మీరు ఆపరేషన్ చేయించుకున్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో మొదటగా 11వ తేదీ మీరు హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేసుకున్నారు వాళ్ళే మీకు ఇంటికి పంపించకూడదు. మరి ఇంటికి పంపించారు కదా, మీరు ఇంటికి కారులోనే వెళ్ళారు కదా. నిజంగా హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరమే ఉంటే ఆపరేషన్ చేసిన హాస్పిటల్ వాళ్ళు కూడా మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచారు ఈ 3 వారాలు 4 వారాలు. మరి మిమ్మల్ని ఇంటికి ఎందుకు పంపించినారు? ఇప్పుడేమో మీరు హాస్పిటల్ నుంచి జైలుకి తీసుకెళ్తుంటే ఓ ఈయన ఆరోగ్యం బాగలేదని చెప్పి ఈ గొడవ చేసే విధానం అంత భావ్యంగా అయితే అనిపించడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకు నారావారి కోర్టు ఈ రాష్ట్రంలో రూపుమాపి సుమారుగా 13 నెలలు అయిపోయింది. ఇంకా మీరు ఆ కాలంలోనే ఉన్నట్లు మీరు అంతా ప్రవర్తించడం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది ఇండియన్ పీనల్ కోడ్, నారావారి కోడ్ కాదు, జగనన్న రాజ్యం ఇది. భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చట్టాలు కానీ కోర్టులు కానీ పనిచేస్తాయి, వాటి పనితీరులో ఎవరు కూడా ఇంటర్ఫీర్ అయ్యేటటువంటి పరిస్థితి జగనన్న రాజ్యంలో ఉండదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హితో పలుకుతా ఉన్నాను. మరి అలాగే చంద్రబాబు గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు డాక్టర్స్ డే సందర్భంగా, డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియచేసి డాక్టర్ల మీద ఏవో రకరకాల కక్షసాధింపు చర్యలు ఏమిటి అన్నటువంటి అర్థం వచ్చే విధంగా చంద్రబాబు ఒక ట్వీట్ పెట్టాడు. అయ్యా చంద్రబాబు గారు, 2020 జూలై 1 అన్నది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడినటువంటి రోజని ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఎందుచేతంటే మనందరం చూసాం టీవీ కుయ్ అని శబ్దాలు చేసుకొని 1088 కొత్త వెహికల్స్, 104 and 108 వెహికల్స్ ఊహించావా చంద్రబాబు? నీకు అసలు ఇలాంటి ఆలోచన వస్తుందా నీకని? ఇప్పటికీ కూడా నా చెవిలో ఆ శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిన్నటి రోజు నేను గుర్తు తెచ్చుకుంటేనే వెంట్రుకలు నిక్కబొడిచేసినటువంటి పరిస్థితి. అసలు ఆ బెంచ్ సర్కిల్ దగ్గర ఆ 108 and 104 వెహికల్స్ కాన్వాయ్ చూస్తే ఎప్పుడైనా కల్లో అయినా ఊహించగలిగాడా చంద్రబాబు గారిది? మరి అలాగే 9700 మంది డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తున్నాం మనమే. ఆయన ఎప్పుడైనా ఇలాంటి ఒక మాట కలగన్నాడా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని, అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అన్ని రీజనల్ హెల్త్ సెంటర్స్ని కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం. మరి అలాగే ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా
ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ని ఎస్టాబ్లిష్ అయిపోతా ఉన్నాం. చంద్రబాబు గారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఏమేమి చేస్తుందో, ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తుందో చంద్రబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. ఇవన్నీ ఈరోజు దేశం మనల్ని చూసి నేర్చుకుంటుంది. ఈ కరోనా చర్యల విషయంలోనైతేనేమిటి, మరి అలాగే ఈ ఆరోగ్య సంస్కరణల విషయంలో అయితేనేమిటి, దేశం మొత్తం దేశమేంటి యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ ఇన్ కోవిడ్ కంటైన్ అండ్ హెల్త్ రిఫార్మ్స్ ఇన్ దిస్ ఎంటైర్ నేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అవినీతి మీద చర్చించమని, అసలు ఈ డబ్బులంతా అచ్చెంనాయుడు గారు ఏం చేశారు అన్నటువంటి విషయం మీద దృష్టి పెట్టాలని, ఇంకా దయచేసి అభూత కల్పనలు బూటకపు రాజకీయాలు మానేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.